కేసీఆర్ కు వ్యతిరేకంగా 30 ఏట్లు వేయించిన ఏపాటికి వేయించిన ఎవరు కేసీఆర్ చేతి గుర్తుకి కారు గుర్తుకి వెళ్ళే ఈమె జమాన్ల నుంచి పల్లీలు అమ్ముతుంది మా పల్లీలు తిని మేము బతికినాం 30 ఏళ్ళ నుంచి ఓ పల్లీలు తిని మేము బతుకుతున్నాం మాకు శుభ సందర్భంలో ఆమెకు 500 ఫ్రీగా ఇస్తున్నాం కేసీఆర్ పాలన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఫస్ట్ మీటింగ్ చేసిండు కేసీఆర్ సార్ అయితే ఆ నంబర్ లో నాకు ఓట్ల అయితే రెండు సార్లు కేసీఆర్ సార్ నిలబెట్టి మా కొడుకు నిలబడ్డు సర్పంచ్ నాకు ఏం సాయం లేదు సార్ పింఛీలు కూడా కాలేదు 2 ఏళ్ళు పింఛీలు వచ్చింది 2 ఏడాది పింఛీలు వస్తున్నాయి మన ఇమ్మ సిట్లోనే బతుకుతున్నాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకు కేసీఆర్ ఇచ్చిందా మూడెకరాల భూమి ఇచ్చిందా భూమి లేదు ఏం లేదు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి వాడు మనిషా పశువా ఈమె 30 ఏళ్ళ నుంచి పల్లె అమ్ముతుంది కేసీఆర్ ఇట్లాంటి తల్లికి నువ్వు కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే 3 ఎకరాలు కాదు 3 గజాలు ఇల్లు మూడు గజాలు భూమి భూమి లేదు ఏం లేదు వాన వస్తే సార్ కవిత 20 లక్షల వాచి పెట్టుకుంది తెలుసా కేసీఆర్ బిడ్డే పెట్టుకుంది మనం ఎదగాలే ఇది ఇట్లా ఉంది దయచేసి రాజకీయాల నుంచి తప్పుకో ఉన్నన్ని రోజులు తాగి ఇంట్లో చెద్దరు కప్పుకొని పండుకో ఇది ఫైనాన్స్ నాది కంటే నేను కాంగ్రెస్ పార్టీ ఇదండి ఈ తల్లి 30 ఏట్లు వేయించిందట కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా ఇవి నియోజకవర్గం మీద వస్తుంది అంటే ఏ ఊరు మీద భువనగిరిలో గెలిచిన కుంభం అనిల్ రెడ్డి గారు మీకు 30 ఏట్లు వేయించిందట చేతి గుర్తుకు మీరు 30 ఏట్లు వేయిస్తే 30 ఇండ్లు లేకుండా కానీ ఒక ఇల్లు అని వచ్చినట్టు చూడండి అది కూడా ఆ పథకం ఏదైతే పెట్టిరో ఆ పథకంలో వచ్చినట్టు చేయండి స్థలం కూడా ఇస్తారు స్థలం ఇస్తారు ఇల్లు ఇస్తారు కుంభం అనిల్ రెడ్డికి వీడియో పోవాలి ఈమె పల్లీలు మళ్ళీ అమ్ముతుంది ఎంత ఇల్లు కట్టించినా మళ్ళీ అమ్ముతారు మంచిది మంచిది లక్ష్మికి ఉస్మాన్ యూనివర్సిటీ లో అందరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు లాస్ట్ ఈమె 30 ఏళ్ళ నుంచి వస్తుంది అంటే మాకంటే ఎక్కువ లక్ష్మి అమ్మ మేడ అమ్మకే బాగా అనుబంధం ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఈమె పల్లీలు తిని మేము బతికినాం కాబట్టి ఆమె కృతజ్ఞత తీర్చుకుంటున్నాం ఇలా మాకు కూడా స్వేచ్ఛ వచ్చింది జై తెలంగాణ జై